30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మన అతిథి టీడీపీ సీనియర్ నాయకులు ఏవి సుబ్బారెడ్డి గారు మనతో ఉన్నారు. అవేం పనులండి, నాకు అర్థం కాలేదు. లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఏం కళ్ళు కనిపివా, కొంగులాగడము, ముందుకు తోయడము, ఈ పెద్ద మనుషులు చేసే పనే అండి సుబ్బారెడ్డి గారు. ఆమె కాస్కర్ అవార్డు ఇవ్వచ్చు. భూమా నాగరెడ్డి గారి వల్లే మీరు ఎదిగారు. ఖచ్చితంగా ఈ స్టేజ్ లో నాగరెడ్డి వల్లనే ఉన్నా, నేనేం కాదన్నా. ఇన్ని దాడులు జరుగుతున్నా మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆమె అంతం కాదు, నా పంతము. రాజకీయంగా జీరో చేయడం కోసం నా శాయశక్తులను మీరు స్ట్రైట్ చెప్పండి. మీరు అఖిలప్రియ గారిని భూమా అఖిలప్రియగా చూస్తారా, మద్దూరు అఖిలప్రియగా చూస్తారా? ఏ కోణంలో చూస్తున్నామని ఆమె క్యారెక్టర్ను ఏమిటి అనేది ప్రశ్నించండి. ఆమె భూమా అఖిలప్రియ అయితే నాకేంటి, మద్దూరు అఖిలప్రియ అయితే ఏంటి? భూమా నాగరెడ్డి గారు ఆస్తులన్నీ కూడా న్యాయంగానే సంపాదించారా? మీకెందుకు వచ్చింది డౌట్? మా నాన్న ఆస్తులన్నీ ఏవి సుబ్బారెడ్డి గారి దగ్గర ఉన్నాయి, అవి అడుగుతున్నందుకే శోభా హోటల్ ఉంటుంది, అది కూడా మా అమ్మదే అని. భూమా నాగరెడ్డి గారు మీ చేతులతో మీరు ఎందుకు చెప్పారు? హార్ట్ అటాక్ పోయినట్ట, తాగి తాగి పోయినట్ట, తాగిపోతుంది చేయాలనుకుంటే. మీరు ఏ పార్టీలో ఉన్నారు? శృతి మించినప్పుడు కాలం నిన్నారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారండి మీరు? తప్పులు ఏం లేవు. అప్పు లేకుంటే డెవలప్మెంట్ ఆగిపోయినాయి. మేము ఎవరు తప్పులు లేమంటున్నాం కావడం, వాళ్ళ ముందరను పోయి చెప్పుతా వస్తాను. నా ఉనికిని నేను బతకడం కోసం నిన్ను చంపుతాను. మరి మీ టికెట్ పరిస్థితి ఏంటి? నేను వామలేక సొల్లు బాగుడు బాగండి. అఖిలప్రియకి టికెట్ వచ్చింది అనుకోండి, సహకరిస్తారా లేదా? భూమా ఫ్యామిలీ ఒక్కరన్న భూమా భూమా అని మాట్లాడుతుంది. భూమా నారాయణ రెడ్డి కూడా ఈరోజు అఖిలకు చేయమంటున్నాడు. హలో, నమస్కారం పెద్దనా. నారాయణ రెడ్డి గారా? మీ మనవరాలు అఖిలప్రియ గారికి టీడీపీ టికెట్ ఇస్తే మేము సహకరించాము అని మీరు అంటున్నారంట, ఇది వాస్తవమా? ఎవరు మనవరాలు అయ్యా, ఎవరు ఎక్కడ? నాడు రాళ్ళు పడ్డాయి మీ పైన, మళ్ళీ బాంబులు పడచ్చేమో. భూమా కిషోర్ రెడ్డి గారు వాళ్ళ పిన్ని బాబాయిల విగ్రహాలు పెట్టి ఈమె వెళ్ళి ప్రారంభించడము, అదంతా ఏంటి అసలు ఇష్యూ ఏంటి? పిన్ని ఒకటి చేసుకుంటే శోభనం ఒకటి అన్నట్టు. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మన అతిథి టీడీపీ సీనియర్ నాయకులు, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే సుబ్బారెడ్డి గారు. నమస్కారం. మీరు చాలా పెద్ద మనిషి అండి, అసలుకి చూడ్డానికి కూడా పెద్ద మనిషిలాగా కనిపిస్తారు. అవేం పనులండి, నాకు అర్థం కాలేదు. లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మీరు భుజాలపై ఎత్తుకొని పెంచిన అఖిలప్రియ గారి కొంగులాగడము, ముందుకు తోయడము, ఈ పెద్ద మనుషులు చేసే పనే అండి సుబ్బారెడ్డి గారు? అది నిరాధారణమైన ఆరోపణ. నన్ను నా మీద దాడి చేసినది నేను చెప్పేది కాదు, లక్షలాది మంది ప్రజలు చూసినారు, టీవీలో లైవ్ వచ్చింది, దాని మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి కౌంటర్గా నా మీద కూడా ఓసారి చున్ని లాగినానింది, ఓసారి గొంతు విసుకనికి వచ్చినాడు అనేది. చున్ని లాగనీకు నేను వస్తే అసాల్ట్ కింద నాన్ అవైలబుల్ కేసు సెక్షన్ వస్తుంది, 346 ఏదో వస్తుందనే ఒక ఉద్దేశము. గొంతు విసుకనికి వచ్చినాడు అంటే 307 వస్తుంది అని చెప్పేసి, అటెంప్ట్ మర్డర్ చంపడానికి ప్రయత్నం చేసేసి అనే ఒక దురుద్దేశంతో కేసు పెట్టింది. అది కూడా ఏమి స్టేషన్లో పెద్ద గొడవ చేసింది. నా కంప్లైంట్ తీసుకోవాలి, వాయిని అరెస్ట్ చేయాలి, అంతవరకు నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పి పోలీసు వాళ్ళు ఏం చేసినారు, అమ్మ ఉంటే కంప్లైంట్ ఇవ్వు, ఇంతవరకు ఇలా నువ్వు కంప్లైంట్ ఇవ్వి, అదే నిజమైతే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి కంప్లైంట్ తీసుకొని వాళ్ళని రిమాండ్స్ పంపించిన జరిగింది. ఎటువంటి ఆధారము లేదు, ప్రూఫ్ లేదు. తర్వాత మళ్ళీ ఆమె ఏం చేసింది, నాకు వైకాపా వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, ఓకే, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే, నంద్యాల ఎమ్మెల్యే, శ్రీశైలం ఎమ్మెల్యే, ముగ్గురు ఎమ్మెల్యేలు నన్ను కాపాడుతున్నారు, అందుకే నన్ను ముద్దాయిగా చేయలేదు, నన్ను అరెస్ట్ చేయలేదు. అదే ప్రచారం బయట ఉంది. అరెస్ట్ చేయలేదు. ఆమె ఇచ్చిన కేసు తీసుకోకపోవడానికి కారణము, ఆమె అరెస్ట్ కారణము మీకు వైసీపీ ఎమ్మెల్యేలతో ఉన్న సంబంధాలే అని ఆమె ఆరోపణ. తెలంగాణలో జరిగినప్పుడు ఒక కిడ్నాప్ దాంట్లో పోలీసులు నన్ను అరెస్ట్ చేసినారు. అవును. మళ్ళీ తర్వాత ఎందుకు వదిలిపెట్టారు? ఫాల్స్ కేసు అని ఫస్ట్ ఎఫ్ఐఆర్ అంటే ఏంది, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. వాళ్ళని అడిగినారు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళను, మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందే అని. వాళ్ళు అఖిల మీద, ఏవి సుబ్బారెడ్డి మీద అని చెప్పినారు. వాళ్ళు నన్ను అరెస్ట్ చేసినారు. తర్వాత ఎంక్వైరీలో నిజాలు బయటకు వచ్చినాయి, నన్ను ఇంటికి పంపించారు స్టేషన్ నుంచి.
సీఎం ఈమె కంప్లైంట్ ఇచ్చింది ఎఫ్ఐఆర్ మొత్తం ఈ వీడియోస్ కానీ అన్ని మొత్తం చెక్ చేశారు వాళ్ళు లోక పాదయాత్రలో టీంని అందరినీ విచారించారు పోలీసు ఏం జరిగింది ఏం జరిగిందని ఏమీ లేదు కాబట్టి ఫాల్స్ కేస్ అని చెప్పి తీసేసినారు ఆ రోజు లోకేష్ గారి దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆమెను ఒక్కసారికి తోశారట ఆమె తోసినప్పుడు ఎనికి దృశ్యం మీరే ఉన్నారంట దగ్గరగా ఏం కళ్ళు కనిపివా ఏమి మైండ్ యాడ్ ఉంది అన్నట్టుగా ఆమె ప్రశ్నిస్తే ఏ ముందుకు పోని అసభ్య పదజాలంతో మీరు దూషించారనేసి ఒక టీవీ ఛానల్లో అఖిలప్రియ గారు చేసిన కామెంట్ ఇది నేను ఇంటూ కూడా ఇయ్యకపోవడానికి కారణం ఏం తెలుసా ఇన్ని రోజులైనా నోటికొచ్చేదంతా అబద్ధాలు నటన ఆమెకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అంత నటిస్తుంది ఏమన్నా బుద్ధిందే ఉంటే ఇంకొకటి కూడా వాట్సాప్లో ఒకటి పెట్టింది వీన ముద్దాయి ఎవరైనా ప్రజలు పట్టుకొని పోలీసులకు అప్పచెప్పండి ఈ సెక్షన్ ప్రకారము అని చెప్పి వాట్సాప్లలో పెట్టింది నీకు నేను ముద్దాయి అయితే పోలీసులు ఎందుకు వదిలి పెడతారు నన్ను నీ దగ్గర మీకు వైసీపీ ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉన్నారు కదా నన్ను తోసినానంటున్నావు నన్ను కొట్టేది లైవ్లో కనిపిస్తుంది నేను తోసినానంటున్నావు చున్నీ లాగినానంటున్నావు లైవ్ ప్రోగ్రామ్ కదా అది కరెక్ట్ నాకు వైకాపా వాళ్ళ మద్దతు ఉంది టీడీపీ పూర్తి మద్దతు నీకే ఉంది అనుకుందాం ఆ వీడియో బయట పెట్టి అయిపోయి కదా నన్ను అరిచేస్తారు కదా లోకేష్ గారు ఆమెకి సపోర్ట్ చేస్తున్నట్ట లేదు నీది కరెక్టే ఏవి ఇదే తప్పు నేను చర్యలు తీసుకుంటాను అనేసి లోకేష్ గారు అన్నారంట కదా అది ఆమెకి ఏమన్నా చెప్పింటే చెప్పొచ్చు నాకైతే పార్టీ ఏం మాట్లాడలే ఆమెకి ఏమన్నా చెవులు ఏమన్నా చెప్పినారేమో నాకు తెలియదు కానీ పార్టీ అయితే నన్ను త్రీ మెన్ కమిటీ వచ్చింది విచారించింది జరిగిన విషయాలను ఉండేది ఉన్నట్టు చెప్పినాను తర్వాత నిర్ణయం ఏం జరుగుతాదో నాకు తెలియదు అదే కమిటీ ఆమె ఉన్న జైలుకు కూడా వెళ్ళి సబ్ జైలుకు కూడా వెళ్ళి విచారించిందంట కదా దాంట్లో విషయాలని తెలిసిన చంద్రబాబు గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాను ఏవి సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకుంటానని చెప్పారంట కదా అది ఆమెకి ఏమన్నా చెప్పినాడే కానీ నాకైతే వార్నింగ్ రాలేదు ఏ విషయం నేను చెప్పలేదు ఇప్పుడు ఆంధ్రగడలు కూడా యాక్టివ్గా నేను తిరుగుతున్నా ఇప్పుడు ఆమె మంచితనాన్ని మీరు గుర్తించరా ఇప్పుడు వెనక నుంచి మీరు తోసినప్పుడు ఆమె వెనక్కి తిరిగితే మీరే ఉన్నారు కళ్ళు కనిపించావా అని అడిగినప్పుడు మీరు అసభ్య పదజాలంతో దూషించడంతోనే అక్కడ ఉన్న టీము ఆమెకు సంబంధించిన అంచల టీం వచ్చి మీపై దాడి చేస్తే దాంట్లోనే మీకు ఏదో ముక్కు పగిలింది ఆమె ఆపడంతోనే అంతకు ఆగిపోయింది లేకపోతే ఇంకా మీ మూతిపళ్ళన్నీ రాలిపోయేటివని కదా ఆమె చెప్పారు పాపం అంటే ఆ మంచితనాన్ని మీరు గుర్తించడం లేదా ఆమె ఆపకపోయింటే ఏంటి మీ పరిస్థితి అదే లైవ్ లో కనిపిస్తుంది కదా ఆ పాప మంచితనం అంతా లైవ్ లో కనిపిస్తుంది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తర్వాత ఏమనింది యువగలం టీం కొట్టింది అని చెప్పింది తర్వాత ఏమనింది ఆడపిల్ల మీద జరిగేసరికి అక్కడ ప్రజలు కొట్టారు అనింది ఆడ క్లియర్గా ఎవరు కొట్టింది కనపడుతుంది వాడు రౌడీ షీటరు జమ్మలమడుగు వంది తీసుకొని వచ్చి పెట్టుకున్నారు లైవ్లో క్లియర్గా కనిపిస్తుంది అంత పచ్చే పద్దాలు ఆడుతుంటే ఇంక మనం ఏం చెప్తాము ఇంకా చెప్తే కదా ఎట్లంటాదంటే స్టేషన్కు తీసుకొని వచ్చినారు యువగలం పాదయాత్ర నేను నడిచినాను కర్నూలు జిల్లా అంటుంది ఎక్కడ కొడుకు కనపడలేదు పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి సంకల్ప బిడ్డ కనిపించినాడు ఇవన్నీ జిమ్మిక్స్ కాకుంటే ఏముంది ఆడ అవసరం పోలీస్ స్టేషన్లో సింపతి కోసం బెయిల్ తొందరగా వస్తుందని నేను చెప్పి ఏమునికి తెలుసు ప్రజలు అన్నీ గమనిస్తారు ఇప్పుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం కాదు మనం మాట్లాడే మాటల్లో వాస్తవం ఎంతందా వీడు నిజాయితీగా చెప్తాడా అబద్ధం చెప్తాడని క్యాచ్ చేసే తెలివితేటలు ప్రజలకు ఉన్నాయి అందరికి ఉన్నాయి జమ్మలమడుగు నుంచి రౌడీ షీటర్ ఎందుకు తీసుకొచ్చారు ఎవరు అతను అసలు అంటే ముందుగానే ఏదైనా పథకం ప్రకారం జరిగిందా ఆ కార్యక్రమంలో మీరు ఉంటారు మీపై దాడి చేయాలి అనేది ఏమన్నా ముందే స్కెచ్చా ఇదేమన్నా అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు రౌడీ షీటర్లు రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను మెన్ పవర్ ను పెట్టుకుంటాను నా దగ్గర మెన్ ఉన్నారు యువగలంలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ జనాల్లో ఎక్కడ ఉన్నారు ఈమె ఇప్పుడు నేను తిట్టినాను తోసినాను అనేది ఆమె కంప్లైంట్ కదా ఒక్క కాదు చున్నీ లాగినారు చున్నీ లాగినారు ఎంత అసహ్యమైన మాట నాగరాజ్ అది నేను ఎత్తుకొని పెంచిన 63 ఏళ్ల వయసు ఆ పాప మాట్లాడేది కూడా మీరు ఇంటర్వ్యూ చూసినారా వాడు అంటది అచ్చొచ్చిన ఆంబోత్ అంటది అదే నేను మాజీ మంత్రివర్యులు అఖిలప్రియ అంటే అంటే తిట్టాలంటే నేను తిట్టలేనా మీ పెద్దరికి అది మనము సంస్కారం దీన్ని నువ్వు నేను మన ఇద్దరం మాట్లాడుకునేది కాదు కొన్ని లక్షల మంది చూస్తారు మాకు అదే అనుమానం ఇంత పెద్దరికంగా వ్యవహరించే ఏవి సుబ్బారెడ్డి గారు పుత్రికా సమానంగా అయినంటే వాళ్ళ కుమార్తె సమానంగా ఉన్న అఖిలప్రియ గారు చున్నీ లాగడం ఏంటబ్బా అని మాకు అనుమానం అనమాట అది మరి దారుణం ఇప్పుడు ఒక ఎస్సీ నా పక్కన అన్నాడు వాడిని లంజ అని ఎస్సీ కేసు పెట్టు నేను బాధపడాను ఇవన్నీ పాలిటిక్స్ లో గేమే ఇబ్బంది పెట్టాలి అసలు వాడు చెప్పిన లాయర్ ఎవడు ఈమె మనిషేనా
అసలు జ్ఞానం ఉంది అచ్చున్నిలా అయినాడని పెట్టేది ఏంది, నానబుల్ కేసు బేలబుల్ సెక్షన్ రావాలని పెట్టాం అదే పెట్టాల్సింది. నా పక్కన వేరే వ్యక్తి ఉన్నాడు వాడిని తిట్టినాడు పెట్టు నానబుల్ కే నాన్ బేలబుల్ కేసే అది సెక్షన్ ఎస్సీని తిట్టినది కరెక్ట్ అది వాళ్ళ తెలివి అట్లంది. మనం ఏం మాట్లాడుతున్నాము దీనివల్ల నా పరువు ఏమవుతుంది వాయిన పరువు ఏమవుతుంది మంది అంటే వదిలిపెట్టు ఆమెకు చున్నీలు అయినాడంటే ఎంత అసహ్యం అంటుంది. ఏం చెప్తా తెలుసా ఆమె నన్ను జడ్జి గారు కడప జైలుకు పొమ్మన్నారు అన్ని వసతులు ఉంటాయమ్మా జడ్జి ఎవరైనా అన్ని వసతులు ఉంటాయమ్మా నువ్వు కడప జైలు గురించి చెప్తారా నువ్వు కోరుకుంటే ఏదంటే ఆయన అది ఇస్తాడు నాకు కడప జైలు నీకు బాగంటాదని చెప్పినాడంట చెప్తే కూడా ఈమె వినకుండా అది బ్రిటిష్ కాలం నాటి జైలైనా దాంట్లోనే ఉందంట. ఎందుకంటే ప్రతి క్షణం నేను ఎందుకు జైలుకు వచ్చినాను నన్ను ఎవరు పంపించినారు అనేది గుర్తుకు రావడం కోసం జైల్లో ఉంది అదంట. బెయిల్ పెట్టుకోకుంటే పాయి కదా ఒక నెల రెండు నెలలో ఇంకా కోపంతో బయటికి రావచ్చు కదా. బెయిల్ ఎందుకు పెట్టుకున్నావు బాబుకు ఫీడింగ్ చేయాలి నాకు ఆడపిల్లనని ఇంకొక నెల రోజులు అన్ని ఉండింటే ఎంత కసి వచ్చేది నీకు అంతే కదా జైల్లో ఉన్నంత కసి పెరుగుతుంది అని చెప్తారు. ఎవరన్నా పశ్చాత్తపడతారు జైలుకు పోతే ఎవరన్నా నేను ఈ తప్పు చేసి ఉండకూడదు సరే తప్పుడు కేసు పెట్టినారు ఇట్లా తప్పుడు కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి నేను ఇట్లా దానిలో తొందరపడి చేసుకోకూడదు అనే ఒక పశ్చాత్తాప హృదయం రావాలి కానీ కసి కోసం ఉన్నాడంటే జైల్లో బెయిల్ పెట్టుకోకుంటే ఇంకొక నెల రాదు కదా.